లాక్డౌన్ పొడిగింపుపై కేంద్ర మంత్రుల కమిటీ సిఫార్సులు చేసింది. ఏప్రిల్ 14 తరువాత లాక్డౌన్ పొడిగించాలని కేంద్రానికి సూచించింది. మత ప్రదేశాల్లో కార్యకలాపాలపై మే 15 వరకు ఆంక్షలు కొనసాగించాలని అభిప్రాయపడింది. అలాగే మే 15 వరకు విద్యా సంస్థల మూసివేతను కొనసాగించాలని తెలిపింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఏప్రిల్ 14 తరువాత విద్యా సంస్థలు మతపరమైన కార్యక్రమాలపై కనీసం నెల రోజులు ఆంక్షలు విధించే ఛాన్స్ ఉంది. లాక్డౌన్ ఎత్తివేతపై కేంద్రం తర్జన భర్జన పడుతోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ అందరి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇవాళ వివిధ పార్టీల నేతలతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించబోతున్నారు. కరోనా విజృంభణ, ఆయా రాష్ట్రాల్లో లాక్డౌన్ అమలవుతున్న తీరు గురించి చర్చించనున్నారు. ముందు ముందు తీసుకోవాల్సిన చర్యలపైన కూడా మాట్లాడబోతున్నారు. ఏప్రిల్ 14తో లాక్డౌన్ ముగియనున్నందున దానిపైనే పార్లమెంటరీ పార్టీ నేతల అభిప్రాయాలను ప్రధాని తెలుసుకోనున్నారు. దేశవ్యాప్తంగా కరోనా హాట్స్పాట్స్ వేగంగా పెరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్న ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. గౌతమ్ బుద్ధ నగర్, ఢిల్లీ, ముంబై, పూణే, నాగ్పూర్, ఇండోర్, కాసర్గోడ్, కన్నూర్, కోయంబత్తూర్, చెన్నై, హైదరాబాద్లు కరోనా హాట్స్పాట్లుగా మారిపోయాయి. మహారాష్ట్ర, ఢిల్లీల్లో ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, ఓవర్ టు యూ. యా, దేశవ్యాప్తంగా ఈరోజు పరిస్థితి చూసినట్లయితే ఒక్కసారిగా 35 మంది మరణించడం జరిగింది 24 గంటల్లోనే. ఇప్పటి వరకు మరణాల సంఖ్య 149 నమోదు కాగా, దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు దాదాపు 5200 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో లాక్డౌన్ కూడా మరొక రెండు వారాల పాటు కొనసాగించాలని చెప్పి అన్ని రాష్ట్రాలు కూడా కోరుతున్నాయి. ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్లమెంట్ ఉభయ సభల్లోని అన్ని పక్షాల నాయకులతో కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో క్షేత్రస్థాయిలో ఆయా పార్టీ ప్రతినిధులుగా ప్రజల నుంచి వస్తున్నటువంటి సమాచారాన్ని, అదేవిధంగా అనేకమైనటువంటి సమస్యలను ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలుసుకున్న తర్వాత పరిస్థితిని సమీక్షించుకొని ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి బాహాటంగానే ప్రాణాలు తెచ్చుకునే అవకాశం లేదు, అయితే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా తిరిగి మనం మరలా దాన్ని పునరుద్ధరించుకోవడానికి అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని చాలా గట్టిగా కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రితో సహా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, రాజస్థాను, మధ్యప్రదేశ్ లాంటి అనేక రాష్ట్రాలు కూడా లాక్డౌన్ను పొడిగిస్తేనే బాగుంటుంది అన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇదే నేపథ్యంలో ప్రధానమంత్రి ఈ లాక్డౌన్ ముందుగానే ఎంపవర్ కమిటీస్ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎంపవర్ కమిటీ కూడా అనేక అంశాలకు వారికి బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఆర్థిక వ్యవస్థను ఏ రకంగా మరలా పునరుద్ధరింప చేయాలి, అదేవిధంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిపుణులతో కూడా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ కమిటీలు కూడా ఈరోజు రేపట్లో దీనికి సంబంధించి నివేదికను కూడా ఇవ్వనున్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు, పాజిటివ్ కేసులు ఏ రకంగా పెరుగుతున్నాయి, ఏ రకంగా ఎక్కడ ఏ రేషియో తగ్గిందన్న అంశాన్ని కూడా పూర్తిగా సమీక్షించుతున్న తర్వాతనే లాక్డౌన్ పొడిగించాలా లేదా అన్న అభిప్రాయంపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా కూడా, డాక్టర్ గులేరియా కూడా 10వ తేదీన కరోనా వ్యాప్తికి సంబంధించి దేశంలో ఉన్నటువంటి పరిస్థితిని, అదేవిధంగా వైద్యులు అందిస్తున్న సేవలకు గాను ఈ COVID-19 పేషెంట్స్ ఇస్తున్నటువంటి రెస్పాన్స్ వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఒక నివేదికను కూడా ఇవ్వన్నారు. ఈ నివేదికను కూడా పరిశీలించిన తర్వాతనే ప్రధానమంత్రి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ రకంగా అన్ని వైపుల నుంచి, అన్ని కోణాల నుంచి అందరితో సమీక్షించిన తర్వాతనే ఏకపక్షంగా నిర్ణయాలు కాకుండా దేశవ్యాప్తంగా ప్రజలందరినీ కూడా మెప్పించి వారికి ఒప్పించి ఈ నిర్ణయాన్ని పొడిగించాలా లేదన్న అంశంపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉండగా తెలుస్తుంది. ఇప్పటికే సమాజంపై ప్రభావం చూపే అనేక మందితో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి చర్చలు జరిపారు. ఇటు క్రీడాకారులు కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రులు, అదేవిధంగా ఇతరత్ర అనేక రంగాల్లో ప్రముఖులుగా వారందరితో కూడా ఎప్పటికప్పుడు సంప్రదిస్తూనే ఉన్నారు. అదేవిధంగా మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులు, అనేకమైనటువంటి ప్రధానమైనటువంటి పార్టీల నాయకులతో కూడా, సోనియా గాంధీతో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశంలో ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించారు. పరిస్థితిని వారి దగ్గర నుంచి ఉన్నటువంటి అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు. ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు, అదేవిధంగా పీఎంస్ కేర్ ఫండ్ని మరింత బలోపేతం చేసేందుకు ఏ రకంగా వనరులు సమకూర్చుకోవాలనే అంశంపై కూడా వివిధ పార్టీ నుంచి కూడా సూచనలు తీసుకోవడం జరిగింది. ఈ రకంగా అన్ని అంశాలను పరిగణలో తీసుకొని ఆర్థిక వ్యవస్థ కూడా మరింత కుప్పకూలిపోకుండా పేదలకు, వలస కూలీలకు, అదేవిధంగా కేవలం రోజు పని చేసుకొని బతికే వారందరికీ కూడా ఏ రకంగా వారికి ఆహారాన్ని, మౌలిక అవసరాలను తీర్చాలి, వీటన్నిటికి సంబంధించి లక్షలాది ట్రక్కుల ద్వారా ఆహార పదార్థాలను సరఫరా చేయాలి,
వీటన్నిటిని యంత్రాంగాన్ని కూడా మోటివేట్ చేయాలి, దీనికి సంబంధించి వనరులు కూడా సమకూర్చుకోవాలి. ఈ రకంగా అన్ని అంశాలను పరిశీలించుకున్న తర్వాత మరొక 2 వారాల పాటు లాక్డౌన్ పొడిగించాలా లేదా అన్న అంశంపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితిని చూసినట్లయితే భారతదేశంలో కొంత మెరుగైన పరిస్థితి ఉన్నట్లు కనపడుతున్నప్పటికీ కూడా ఒక్కసారిగా ఈరోజు 35 మరణాలు సంభవించాయి కరోనా వ్యాధికి సంబంధించినటువంటి రోగులు చికిత్స పొందుతూ. ఈ రకంగా పరిస్థితి ఎప్పటికప్పుడు బ్యారేజ్ చేసుకోవాలి. ఆ రకంగా పాజిటివ్ కేసులు నెమ్మది అయిన పరక్షణలోనే కేవలం లాక్డౌన్ను ఆయా ఎక్కడైతే హాట్స్పాట్స్గా ఉండి ఈ కరోనా వ్యాప్తి చెందినటువంటి కేంద్రాలుగా ఉన్నాయో వాటికే పరిమితం చేసి వాటి చుట్టుపక్కల మరి యొక్క 2-3 కాలనీలు మరికొంత ప్రాంతాన్ని దాదాపు 5 కిలోమీటర్ల పరిధిలో ఈ లాక్డౌన్ను విధించి మిగిలిన ప్రాంతాల్లో దీన్ని సడలించాలా అన్న అంశంపై కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఈ రకంగా దేశవ్యాప్తంగా దాదాపు 11 రాష్ట్రాల్లో 211 జిల్లాల్లో హాట్స్పాట్స్ ఇంకా పెరుగుతున్నాయి. కాబట్టి వీటిని పరిస్థితిని బ్యారేజ్ చేసుకొని సమీక్షించుకొని క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కూడా సమాచారాన్ని క్రోడీకరించుకున్న తర్వాతనే ఒక నిర్ణయానికి రావాలన్నది ప్రధానమంత్రి అభిప్రాయం. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోలేదు. కాబట్టి లాక్డౌన్ కూడా ప్రజల సపోర్టు కావాలి, అదేవిధంగా ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకుల యొక్క సపోర్టు కూడా కావాలి. ఈ నేపథ్యంలోనే ఉభయ సభల్లో ఉన్నటువంటి ఈ నేతలందరితో కూడా ఈరోజు ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమాచారాన్ని సేకరించి వారి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంది. లాక్డౌన్ వల్ల ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితిని ఏ రకంగా ఉంది, అదేవిధంగా భారతదేశంలో లాక్డౌన్లో వచ్చినటువంటి ఫలితాలు, ఈ రకంగా అన్నీ చూసుకోవాలి. కాబట్టి ఇప్పటికే జపాన్ కూడా ఈ నెల 30 తేదీ వరకు కూడా లాక్డౌన్ విధించడం జరిగింది, ఎమర్జెన్సీని కూడా ప్రకటించడం జరిగింది. ఈ రకంగా అన్ని దేశాలు కూడా తగిన చర్యలు తీసుకున్నాయి. అయితే ముందస్తుగా లాక్డౌన్ను ప్రకటించి భారతదేశం ప్రపంచ దేశాలన్నింటి కూడా తన వైపుకు చూసేలాగా చేసుకుంది. ఆ రకంగా ఫలితాలు కూడా సాధించింది. డాక్టర్స్ కానీ లేకపోతే వైరాలజిస్టు కానీ అదేవిధంగా నిపుణులు కానీ మేధావులు కానీ వీరంతా కూడా ఈ లాక్డౌన్ వల్ల ఫలితాలు ఉన్నాయి, కాబట్టి ఈ లాక్డౌన్ కొనసాగించడమే ఉత్తమం అన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మే 15వ తేదీ వరకు కూడా విద్యాలయాలు, మత సంస్థలు, మతపరమైనటువంటి ఈ ప్రార్థనా స్థలాలు వీటన్నిటిలో కూడా జనసమ్మర్దం లేకుండా, జనసంచారం లేకుండా ఉండాలన్నది రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని మంత్రుల బృందం కూడా సిఫార్సు చేసింది. కాబట్టి మే 15వ తేదీ వరకు కూడా ఇలాంటి సమావేశాలు జరగకూడదన్న అభిప్రాయం ఆల్రెడీ సిఫార్సు చేశారు. ఇకపోతే లాక్డౌన్ పూర్తిగా దేశవ్యాప్తంగా విధించాలా లేకపోతే కేవలం కొన్ని ప్రాంతాలకు హాట్స్పాట్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటికే పరిమితం చేయాలా, వీటన్నిటిపై కూడా ఒక తగు నిర్ణయం తీసుకునేందుకే సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇటు నిపుణుల బృందము, ఎంపవర్డ్ కమిటీసు, డాక్టర్స్ వీళ్ళందరూ ఇచ్చినటువంటి నివేదికలను ఆధారం చేసుకొని మంత్రుల బృందం వీటి సిఫార్సుల మేరకు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.